రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంపై రాజకీయ రగడ రాజుకుంది. క్షణక్షణానికి ఉద్రిక్తత పెరిగిపోతుంది. ఆలయంలో రాతి స్తంభాలపై కేసీఆర్ కార్ బొమ్మలు చెక్కడంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీలు ధర్నాకు పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేసి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కొండపైకి ఎవరిని వెళ్లనీయకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా సుమారు 500 మంది పోలీసులు అడుగడుగునా మోహరించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంపై రాజకీయ రగడ రాజుకుంది. క్షణక్షణానికి ఉద్రిక్తత పెరిగిపోతుంది. ఆలయంలో రాతి స్తంభాలపై కేసీఆర్ కారు బొమ్మలు చెక్కడంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా చేస్తున్నాయి. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముందుగానే దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడుగుదాం. శ్రీనివాస్, యాదాద్రి దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఉద్రిక్తత కాస్త కంట్రోల్లోకి వచ్చిందా? పునర్నిర్మాణ పనులు పూర్తిగా వేగవంతంగా జరుగుతున్నాయి. అదే క్రమంలో ఈ నిర్మాణంలో ఉన్నటువంటి రాజకీయ సంబంధించినటువంటి కట్టడాలకు సంబంధించిన నిర్మాణంతో పాటు కేసీఆర్ ని సంబంధించినటువంటి కేసీఆర్ చిత్రపటాన్ని, అదే విధంగా టిఆర్ఎస్ సంబంధించినటువంటి కారు గుర్తును చెప్పడం వల్ల ఈ యొక్క యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిలో పెద్ద ఎత్తున వివిధ భక్తులు కానీ రాజకీయ నాయకులు కానీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అదే విధంగా ఒక నిర్మాణాత్మకత అయినటువంటి ఒక దేవాలయానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఒక రాజకీయ నాయకులైనటువంటి ప్రజాప్రతినిధుల యొక్క బొమ్మలు చెక్కడం ఏంటని పలు యొక్క ఆధ్యాత్మిక సంబంధించినటువంటి వారు కూడాను ఒక దేశంలో వ్యతిరేకిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సంవత్సరాలుగాను వేలాది సంవత్సరాలు లక్ష్మీ నరసింహస్వామి యొక్క ప్రాముఖ్యతకు ఎంతో ఉన్నదని, ఈ విధంగా రాజకీయ రంగు చూసి వల్ల దీనికి ప్రజలకు గురి ఆధ్యాత్మిక సంబంధించినటువంటి ప్రాంతాలను ఇలా చంద్రవదన చేయడం సరైన విధానం కాదంటూ కూడా వాళ్ళు బీజేపీ నాయకులు, వాళ్ళకు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రతినిధులు కూడా చాలా ఎత్తున విమర్శలు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి వైటీడీఏ సంబంధించినటువంటి వైస్ చైర్మన్ కూడా ఇక్కడ నిర్మాణ పనులు ఇక్కడ పర్యవేక్షిస్తున్న క్రమంలో కూడా వారు ఈ విషయాన్ని కూడా వాళ్ళు క్లియర్ గా చెప్పకుండా, అదే విధంగాను కేసీఆర్ బొమ్మ చెప్పడానికి కేసీఆర్ ఆదేశించారా, సంబంధించిన వైటీడీ అధికారులు ఆదేశించారా అని ప్రశ్నించిన క్రమంలో వైటీడీ అధికారులు సరైన సమాధానం చెప్పకుండా దాటి వేస్తున్నారు. శ్రీనివాస్, అయితే నిన్న శ్రీనివాస్, నిన్న ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఎవరైతే ఆలయ నిర్మాణకర్తగా ఉన్నారో ఆయన కూడా మాట్లాడారు. శిల్పి ఆలోచనల్లో నుంచి వచ్చినటువంటిదే కేసీఆర్ చిత్రం కానీ కార్ చిత్రం కానీ అని చెప్పారు ఆయన. ఎవరి ఆదేశాల మేరకు శిల్పి ఆ రకంగా చెక్కలేదు అని కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు కదా. ఈ యాదాద్రికి సంబంధించిన పనుల్లో ప్రవేశించడానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలనే కానీ ఈ ఆలయానికి సంబంధించిన పునర్నిర్మాణ పనులు ప్రవేశించడానికి ఒక ఉన్నతాధికారులు ఉన్నారు. దానికి సంబంధించిన ఆర్టిస్ డిపార్ట్మెంట్ కూడా పర్యవేక్షణలో నడుస్తున్నది. అయినా కూడా ఒక ప్రజాప్రతినిధి యొక్క పేరు రాజకీయ రంగులు ఈ కారు గుర్తుని పెట్టడము ఇది పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ధర్మానికి, మానవ ధర్మానికి సంబంధించినటువంటి హిందూ ధర్మాలను కానీ ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి పద్ధతులను వీళ్ళు వ్యతిరేకిస్తున్నారని పద్ధతుల భక్తులు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఈ రోజు ఉదయం నుంచి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘం జరగకుండా పెద్ద ఎత్తున డిసిపి గారి ఆధ్వర్యంలో పోలీసులు మోహరించడం జరిగింది. క్షుణ్ణంగా ప్రతి దేవాలయం చుట్టూ పూర్తి ఎత్తున ప్రహరీతో 500 మంది పోలీసు ప్రహారంలోని ఇక్కడ కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘం పోలీసులు కూడా చర్య తీసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ తన యొక్క నిర్మాణంలో దేవాలయానికి సంబంధించిన నిర్మాణంలో తన యొక్క బొమ్మను చెక్కించుకోవడం, అదే విధంగా సంబంధించినటువంటి టిఆర్ఎస్ రాజకీయ గుర్తు ఉన్నటువంటి కారు గుర్తుని వేయడం కూడా వీడ పూర్తిగాను ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా వ్యతిరేకిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్.